మూడు రాజధానుల ప్రణాళికపైన జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని నేను ఇప్పటికో 10 ప్రశ్నలు అడిగాను. ఇవి చాలా పాపులర్గా జనంలోకి వెళ్ళాయి కూడా. కానీ అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడికి కూడా రాజధానిపైన కొన్ని ప్రశ్నలు వేయక తప్పదు. ఎందుకంటే ప్రశ్న అనేది ప్రస్తుత ప్రభుత్వానికి కాదు, ప్రస్తుత ప్రభుత్వానికి అవకాశం ఎలా వచ్చింది ఇలా రాజధానిని మార్చడానికి, గత ప్రభుత్వం అనుసరించిన విధానపరమైన లోపాల నుంచి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. ఆ లోపాలు ఇవాళ చంద్రబాబు నాయుడు ముందు ప్రశ్నలుగా ఉంటున్నాయి. ఒకటి, ఈ మూడు రాజధానులపైన తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ఒక విధానాన్ని చేపడుతుందా? ఎస్, బీజేపీ చేపట్టడం లేదు, ఇంకో పార్టీ చేపట్టడం లేదు, వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే కూడా రైజ్ చేశారు. ఎస్, ఆ క్వశ్చన్స్ కరెక్ట్, నేను ఇతర సందర్భాల్లో వాటిని కూడా ప్రస్తావించాను. కానీ చంద్రబాబు నాయుడుకి మొదటి ప్రశ్న ఏంటంటే, విశాఖలో రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడాన్ని మీ పార్టీ విశాఖ నాయకులు స్వాగతించారు, వారిపైన ఏ చర్యలు లేవు. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి మీ పార్టీ రాయలసీమ నాయకులు స్వాగతిస్తున్నారు, దానికి పట్ల వారిపైన ఏ చర్యలు లేవు. మీరు మాత్రం రాజధాని అమరావతి నుంచి మార్చొద్దు అంటున్నారు. మీరు మార్చొద్దు అన్నప్పుడు వారిపైన వారిని మందలించడమో చర్యలైనా తీసుకోవాలి కదా. తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల ముచ్చటపైన ఐక్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారా, లేదా మీరు రాష్ట్ర విభజన సమయంలో ఏ రకంగానైతే తెలంగాణ తెలుగుదేశం ఒక వైఖరి, ఆంధ్ర సీమాంధ్ర తెలుగుదేశం మరో వైఖరి, మీరేమో శాసనసభలో అసలు ఆ సమయాల్లో లేకుండా వెళ్ళిపోవడం, ఇదంతా మనం చూసాం. మళ్ళీ ఈ సీన్ మరోసారి రిపీట్ కాబోతుందా? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, రాయలసీమలో హైకోర్టు పెట్టడంపై మీ వైఖరి ఏంటి? మీరు దాన్ని వ్యతిరేకిస్తే రాయలసీమలో హైకోర్టు పెట్టడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ క్యాపిటల్ రెండుగా ఉండడం డెఫినెట్గా ఇన్కన్వీనియన్స్. నేను దీనిపైన మూడు రాజధానుల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ ఇప్పటికీ చాలా వీడియోలు పెట్టాను, మీరు చాలామంది చూసి ఉంటారు. కానీ మూడు వ్యవస్థలు అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషరీ మూడు ఒక చోట ఉండడం శ్రేయస్కరమని నా అభిప్రాయం, ఇదివరకే చెప్పాను. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాయలసీమ ప్రజల నుంచి ఒక డిమాండ్ ఉంది. ఎందుకంటే చారిత్రకంగా 1937లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఆంధ్రలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలి, రాయలసీమలో రాజధాని ఉంటే హైకోర్టు ఆంధ్రలో ఉండాలి. అందుకు అనుగుణంగానే 1953లో మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలులో ఉంటే హైకోర్టు గుంటూరులో పెట్టారు. రాజధాని ఇవాళ గుంటూరులో ఉన్నప్పుడు హైకోర్టు మరి కర్నూలులో రావాలి. అసలు ఈ శ్రీబాగ్ ఒప్పందం పైన తెలుగుదేశం వైఖరి ఏంటి? రాయలసీమలో హైకోర్టు పెట్టాలా వద్దా, మీ వైఖరి ఏంటి? ఒకవేళ వద్ద అంటే ఒకవేళ పెట్టాలి, పెట్టడాన్ని మీరు అంగీకరిస్తే మరి మీ ప్రభుత్వం హైకోర్టు ఎందుకు కర్నూలులో పెట్టలేదు? ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న ఏంటంటే, మీరు రాజధాని అమరావతిలో పెడుతూ వికేంద్రీకృత అభివృద్ధి సాధిస్తాం, ఇప్పటికి కూడా తెలుగుదేశం అనేది అభివృద్ధి వికేంద్రీకరణకు మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పాలనా విభాగాల వికేంద్రీకరణ వేరు అంటున్నారు. అది నిజం, నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఇది ఈవెన్ అధికార వికేంద్రీకరణ కూడా కాదు, కేవలం భవనాల వికేంద్రీకరణ, రాజ్యాంగానికి సంబంధించిన మూడు అంగాల వికేంద్రీకరణ అని చాలాసార్లు చెప్పాను. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో జిల్లా జిల్లాను ప్రస్తావిస్తూ అభివృద్ధి పథకాల చిట్టాను ప్రతిపాదించారు. మీరు ఎప్పుడైనా ఈ అభివృద్ధి పథకాలు ఎంత మేరకు అయ్యాయి? ఏమీ కాలేదు, నేను కూడా అంటలేను. ఏమీ కాలేదంటే అనంతపూర్లో కియా రాలేదా, శ్రీ సిటీలో పలాంది రాలేదా అని అడగచ్చు, రాలేదని నేను అనడం లేదు. కానీ 13 జిల్లాల్లో మీరు ప్రకటించిన వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికలపై ఏం జరిగింది, ఎంత మేరకు 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేయగలిగింది అని ఒక శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారా? అప్పుడు ప్రకటిస్తే ఇప్పుడు వికేంద్రీకృత అభివృద్ధి అంటే ఇదయ్యా, మేము ఇలా చేశాం, మీరు అసెంబ్లీ ఓ చోట పెట్టి, సెక్రటరియట్ ఓ చోట పెట్టి, ముఖ్యమంత్రి ఒక చోట కూర్చొని, మంత్రులు ఇంకో చోట కూర్చొని దాని వికేంద్రీకరణ అంటారు అంటున్నారు, ఇది తప్పు అని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అడగచ్చు. అందువల్ల ఈ మూడో ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
నాలుగవది విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని మీరు ఆరోపిస్తున్నారు. మీ ఆరోపణకు ఆధారాలుగా ఏమైనా చెప్పగలరా? ఎవరెవరు విశాఖలో ఈ 6 నెలల్లో భూములు కొన్నారు? ఎందుకంటే ఒక కీలకమైన ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపెట్టకపోతే ఒక అభిప్రాయం ఏం కలుగుతుందంటే, మీపై అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి గనక దాన్ని సమర్థించుకోవటానికి మీరు విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారనే విమర్శ ముట్టగెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల విశాఖలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై మీకున్న సమాచారాన్ని ప్రజల ముందు పెట్టండి. మీపై ఆరోపణలను వాళ్ళు అసెంబ్లీలోనే చెప్పారు కనుక, మీరు అసెంబ్లీలో మిమ్మల్ని చెప్పనిస్తారో లేదో తెలియదు కనుక బయటైనా మీరు చెప్పండి, ఒక ఓపెన్గా ఒక ప్రకటన చేయండి ఎవరెవరు కొనుగోలు చేశారని. ఐదవది, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, జరిగితే మీరు కావాలంటే కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి మీరు అంటున్నారు. కరెక్ట్, చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్. కానీ ప్రతిదాన్ని మనం న్యాయపరంగా చూపెట్టలేము. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇన్సైడర్ ట్రేడింగ్ను చట్టరీత్యా నేరంగా చూపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ముందస్తు సమాచారంతో కొనుగోలు చేస్తారు. కొనుగోళ్ళు చట్టవిరుద్ధం కాదు, కానీ ముందస్తు సమాచారంతోనే చేశారా చేయలేదా అనేది పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కానీ లీగల్గా ఎస్టాబ్లిష్ చేయరాయము. కానీ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ఆరోపణ చేసింది మీపై. పేర్లతో సహా హెరిటేజ్ కంపెనీని మొదలుకొని పరటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలతో సహా చాలామంది తెలుగుదేశం సన్నిహితులు, చివరకు లోకేష్ వ్యాపార భాగస్వామికి కూడా భూములు కొన్నారు. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఇంకెక్కడి నుంచో వచ్చి అప్పటికీ ఏమీ లేని ప్రాంతంలో ఎందుకు భూములు కొన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ. అసెంబ్లీలో సర్వే నెంబర్లతో పాటు చెప్పారు. మరి దీనికి మీ కౌంటర్ ఏంటి? ఇప్పటివరకు మీరు కౌంటర్ ఇవ్వలేదు, జైల్లో పెట్టండి అరెస్ట్ చేయండి అంటున్నారు తప్ప ఈ భూములు కొన్నరా కొనలేదా? నిజంగానే కొని ఉంటే వీరికి ముందస్తు సమాచారం ఉందేమో అనే అనుమానం కలగటానికి అవకాశం ఉంది. మరి దానిపై మీ స్టాండ్ ఏంటి అనేది ఐదో క్వశ్చన్. ఇక ఆరవ ప్రశ్న ఏంటంటే, ఈ రాజధాని నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది. అవినీతి జరిగితే లోపల ఏంటని మీరు అంటున్నారు. లోపలేయడం ఒక ఆస్పెక్ట్, చాలా విషయాల్లో లోపలేయాలి. మా మైటకొస్తే ఇప్పుడు జగన్ పైన 100,000 కోట్ల అవినీతి ఉందని మీరు చెప్పారు. కానీ మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం జైలు పడేయలేదు కదా? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం జైలు పెట్టింది, కానీ మీరు పట్టలేకపోయారు. 4 ఏళ్ళు బీజేపీతో కలిసి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. పోనీ సిబిఐ కేసులు కాకపోతే ఏసీబీ కేసులు పెట్టి మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి 100,000 కోట్ల సంగతిని బయటపెట్టి ఉండాలి. అందువల్ల మీరు 100,000 కోట్ల అవినీతిని, జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయట పెట్టలేదు కనుక జగన్ నిర్దోషి అయితే, ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో లేక అమరావతిలో అవినీతి విషయంలో జగన్ పార్టీ బయట పెట్టలేకపోవడం వల్ల మీరు నిర్దోషి అవుతారు. అందువల్ల బయట పెట్టకపోవడం పెట్టడం కాదు, ఒక నిర్దిష్టమైన ఆరోపణ ఏమొస్తుంది, 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి పెట్టారు అంటోంది. ఇది డెఫినెట్గా కాస్తో కూస్తో ఇల్లు కట్టిన అనుభవం ఉన్న నాకు కానీ మరి ఎవరికి కానీ కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంటుంది. మరి 10,000 SFT 5-star హోటల్లో కూడా అవుతుందో కాదో నా డౌట్. నిజంగానే మరి 10,000 SFT మీరు చెల్లించారా? చెల్లిస్తే ఎందుకు చెల్లించారు? అంత కాస్ట్ ఎందుకయింది? దీనికి మరి మీరే ఎక్కువ కట్టారా లేదా అక్కడ నిర్మాణ ఖర్చే ఎక్కువ అవుతుందా? మరి ఏదైనా ప్రమాదకరమే కదా 10,000 రూపాయలు కట్టడం ఏంటి ఎస్ఎఫ్టీకి అనే క్వశ్చన్ వస్తుంది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఈ విమర్శను ఖండించలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇంత మా అన్నా కూడా ఖండించలేదు. దాంతోపాటు ఈ తాత్కాలిక భవనాల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉన్నమాట నిజం. ఇప్పటికే వర్షం పడితే కురిసేటువంటి బిల్డింగ్లుగా ఉన్నాయి. మరి ఎందుకు ఇంత 10,000 SFTతో కడితే ఆ బిల్డింగ్ల నాణ్యత ఇంత దారుణంగా ఎందుకున్నాయి? ఇక ఏడవది, అసలు మీరు ఒక విస్తృత రాజధాని కట్టారు. సో ఒక 50 ఏళ్ళు 30 ఏళ్ళ దూరదృష్టితో మేము కట్టాము అని అంటున్నారు. కానీ పొలిటీషియన్కు కార్పొరేట్ కంపెనీ సీఈఓకి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు పైన ఒక విమర్శకుడు ఏంటంటే, మొదటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానా ఆంధ్రప్రదేశ్ సీఈఓగా చెప్పుకోవటానికి జగన్ చంద్రబాబుకు చాలా ఆసక్తి ఉండేది అనేవారు. అప్పుడు ఆయన సీఈఓగా అభివర్ణించేవారు. ఈవెన్ పింక్ పేపర్స్, బిజినెస్ పేపర్స్ కూడా అలా అభివర్ణించేవి. సీఈఓకు సీఈ చీఫ్ మినిస్టర్కు తేడా ఉంది. సీఈఓ ఒకవేళ అది కూడా ఆయన ఉద్యోగం అయితే లాభం లేదు, ఒక ఓనర్ అయిన కార్పొరేట్ కంపెనీ యజమానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక తేడా ఉంది. కార్పొరేట్ కంపెనీ యజమాన్యం ఆయన అమ్మనంత కాలం ఆ కంపెనీకి ఆయనే యజమాని. సో అందువల్ల ఒక 30 ఏళ్ళ ప్రణాళిక వేసుకోవచ్చు, 40 ఏళ్ళ ప్రణాళిక వేసుకోవచ్చు, ఎందుకంటే అతనే యజమాని.
ఇప్పుడు అంబానీ రిలయన్స్ కంపెనీ 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలి, 30 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలని ప్రణాళికలు వేసుకోగలుగుతాడు. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత కూడా రిలయన్స్ను అమ్మకపోతే ఆయనే యజమాని. కానీ రాజకీయాల్లో అలా ఉంటుంది, మీకు తెలియదు కాదు కదా, ముఖ్యమంత్రి పదవీ కాలం 5 ఏళ్ళే, మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తేనే మీరు అధికారంలోకి వస్తారు. మీకు 5 ఏళ్ళ పదవీ కాలం ఉంటే 50 ఏళ్ళ ప్రణాళికను ఎలా అమలు చేస్తారనుకున్నారు? ఇదో క్వశ్చన్ అయితే ఉంటుంది కదా. ఇక అమలు చేయాలని అనుకున్నా కూడా 50 ఏళ్ళ ప్రణాళిక వేసుకోవడం తప్పు కాదు, దూరదృష్టి నేరం కాదు, దూరదృష్టి గల ముఖ్యమంత్రి ఉండడం అవసరం. కానీ ఆ 50 ఏళ్ళ ప్రణాళిక వేసినప్పుడు ఈ 5 ఏళ్ళలో కూడా ఒక టాంజిబుల్ ప్రోగ్రెస్ ఉండాలి. టాంజిబుల్ ప్రోగ్రెస్ లేనప్పుడు లేదు కనుక ఇవాళ రాజధాని మార్చగలిగారు. నిజంగానే మీరు 5 ఏళ్ళలో కనుక పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి ఉంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాజధాని మార్చే సాహసము చేసి ఉండేవారు కాదు, చేయగలిగే అవకాశమే ఉండేది కాదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్కో వరంగల్కో రాజధాని మార్చమని ఎవరైనా అడుగుతారా? మార్చమనే అవకాశం కూడా ఉంటుందా? ఆ డిమాండ్ కూడా రాదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్చింది కదా అని తెలంగాణలో కూడా ఖమ్మంలో రాజధాని పెట్టండి, ఆదిలాబాద్లో రాజధాని పెట్టండి కూడా అడుగుతలేరు కదా. అడిగే స్కోప్ కూడా ఉండదు. అందువల్ల ఆ అడిగే స్కోప్ కూడా లేకుండా మీరు మీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు అనేది 7వ క్వశ్చన్. 8వ క్వశ్చన్ ఏంటంటే, మీకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండే అవకాశం ఇచ్చింది, న్యాయంగా అయితే మీరు 2 పనులు చేయాల్సి ఉండే. 1, 10 ఏళ్ల పాటు విభజన చట్టం అవకాశం ఇచ్చింది కనుక మీరు హైదరాబాద్లోనే ఉంటూ ఈ 10 ఏళ్ల విండోను ఉపయోగించుకొని పర్మనెంట్ భవనాలకి మీరు ప్రణాళికలు వేసి ఉంటే 5 ఏళ్లలో పర్మనెంట్ భవనాలు పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఇవాళ రేపు కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మారిన తర్వాత ఎంతటి పర్మనెంట్ బిల్డింగ్ అయినా 5 ఇయర్స్లో డెఫినెట్గా పూర్తి చేయొచ్చు. ఇది చార్మినార్ నిర్మించిన నాటి రోజులు కావు కదా, ఈరోజు అద్భుతమైన కట్టడాలని కూడా మీరు నిర్మించడానికి అవకాశం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. అందులో మీరు ప్రపంచ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు, ఇంకా డెఫినెట్గా సాధ్యం. కానీ మీరు డిజైన్స్నే 5 ఏళ్ల పాటు ఫైనలైజ్ చేయలేకపోయారు. ఎందుకు మరి ఇంత ఆలస్యం జరిగింది? ఇవాళ కనుక పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి ఉంటే అసలు అవకాశం జగన్కు వచ్చేది కాదు ఇంతకుముందు చెప్పినట్లు. అందువల్ల మీరు ఈ ప్రణాళికను అమలు చేసే సమయంలో హైదరాబాదులో మీకు 10 ఏళ్ల విండో ఉన్నప్పుడు తాత్కాలిక భవనాల నిర్మాణ జోలికే పోకుండా 10 ఏళ్ల పాటు మీరు 5 ఏళ్ళలో మీరు ప్రణాళిక పెట్టుకొని వీలైతే 5 ఏళ్ళలోనే పర్మనెంట్ బిల్డింగ్స్ పూర్తి చేసి ఉంటే ఉపయోగపడేది కదా. అలా కాదు, లేదు మా సెంటిమెంటు, మా ప్రజలకు దగ్గరగా ఉంటాం, మాది కానీ హైదరాబాద్లో ఎందుకుంటామనే సెంటిమెంట్ ఉండడం తప్పు కాదు. ఆ సెంటిమెంట్ మీకు విభజన సమయంలో లేదు. నాకు గుర్తుంటే విభజన సమయంలో 10 ఏళ్ళు ఉండడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండాలంటే అప్పుడు సమైక్యవాదులు ఏమన్నారు, 15 ఏళ్ళు కావాలి, 20 ఏళ్ళు కావాలన్నారు. తర్వాత నమో 2 ఏళ్ళు అడగకముందు వెళ్ళిపోయారు. పోనీ ఏదో వెళ్ళారు సెంటిమెంట్. వెళ్ళినప్పుడు ఏం చేయాల్సి ఉండే, విజయవాడ గుంటూరులో ఇప్పటికే ఉన్న భవనాలను ఉపయోగించుకొని వాటిని తాత్కాలిక భవనాలుగా వాడుకొని పర్మనెంట్ బిల్డింగ్స్కే మీరు కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉండే. తాత్కాలిక బిల్డింగ్స్ జోలికి పోకుండా డైరెక్ట్గా పర్మనెంట్ బిల్డింగ్స్ పోవాల్సి ఉండే. విజయవాడ గుంటూరు ఇప్పటికీ ఒక సిటీస్ కావాలంటే ఏలూరు కూడా కలుపుకొని దగ్గరలోనే ఉంటుంది కనుక విజయవాడ గుంటూరు ఏలూరు ఈ 3 పట్టణాల్లో కావాలంటే ఇంకొక కొన్ని పక్కనున్న పట్టణాల్లో మీరు బిల్డింగ్స్ కొన్ని ఎంపిక చేసిన భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాల్సిందే. కావాలంటే ఇవాళ సిఆర్డిఏ పరిధిలో చాలా ఊళ్ళు ఉన్నాయి కదా, ఆ ఊళ్ళలో ఇప్పుడు నందిగామలో ఒక చిన్న బిల్డింగ్ కట్ట దొరుకుతుంది, ఒక చిన్న శాఖ, ఏదో ఒక శాఖ, పెద్ద శాఖ కాకపోయినా మీరు ఇలా తెనాలిలో కొన్ని భవనాలు దొరుకుతాయి కదా. సో ఈ సిఆర్డిఏ పరిసరాల్లోనే మీకు భవనాలు దొరికేవి. ఇది కాకపోతే కొన్నింటిని మీరు కావాలంటే విశాఖలోనో అనంతపురంలో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు మహారాష్ట్ర సంబంధించిన భవనాలకు కూడా ముంబైలోనే కాదు పూణేలో కూడా కొన్ని హెచ్ఓడిస్తున్నాయి. అలా పెట్టుకొని ఉండి ఉంటే ఇవాళ తాత్కాలిక భవనాల నిర్మాణం ఏముండేది కాదు. అసలు తాత్కాలిక భవనాలే ఉన్నాయి కదా, అసలు పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదన్న విమర్శ ఉండేది కాదు. అసలు ఇలా పర్మనెంట్ భవనాలు కట్టిన తర్వాత రాజధాని షిఫ్ట్ చేసే ధైర్యం సాహసం జగన్మోహన్ రెడ్డి చేసేవారు కాదు. ఆ అవకాశం మీరు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్. సో ఇక 9వ క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజధాని నిర్మాణాన్ని ప్రణాళిక వేశారు, తప్పలేదు. రాజధానులు నగరాలు నిర్మించవచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థలు మనం నిర్మించగలమా? మహానగరాలు నిర్మించేటువంటి అవకాశం ఖచ్చితంగా రాజులకైనా ఉంటుంది, ప్రభుత్వాలు ప్రజాస్వామిక ప్రభువులకైనా ఉంటుంది. కానీ ఎకానమీ అనేది ఒక నిర్మిస్తే రాదు, రాత్రి ఎకానమీ సృష్టించలేరు. ఇప్పుడు మీరు రాయ్పూర్ అనే నయా రాయ్పూర్ నిర్మించారు, కానీ ఆడ ఎకానమీ సృష్టించబడిందా?
జంషెడ్పూర్లో నీకు బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎకానమీ సృష్టించబడిందా? చండీగఢ్లో సృష్టించగలిగామా? సో మనం ఎకానమీ అనేది ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఎవాల్వ్ అవుతుంది. సో ఓవర్ లాంగర్ పీరియడ్ ఎవాల్వ్ అయ్యే ఎకానమీని మీరు రాజధాని నిర్మాణంతో ముడిపెట్టి రెండు ఒకటిగా చూపడం వల్ల గందరగోళం రాలేదా అనేది మరో ప్రశ్న. ఇక టెన్త్ క్వశ్చన్ ఏంటంటే, ఈ 33,000 ఎకరాల భూమి మీరు తీసుకున్నారు, నయా పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం జరుగుతుంటే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటున్నారు. మీరే మరోవైపు 100,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పారు. మరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మీరు 5,800 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్ల దాకా అప్పే వడ్డీ కలగడుతున్నారు. ఇంతవరకు తెలుగుదేశం కూడా ఖండించలేదు. ఒకవైపు ఏమో అసలు రాజధాని ఖర్చే లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు. మరోవైపు ఏమో రాజధాని కేంద్రం సహాయం చేయడం లేదు, 100,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటారు. మరి ఏది నిజం? 100,000 కోట్లు ఖర్చు అయ్యేటట్టుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే 100,000 కోట్లు అవసరం లేదు, కేంద్ర సహాయం అవసరం లేదు. మరి ఏది నిజం? అందువల్ల చంద్రబాబు నాయుడు రాజధానిపై అనుసరించిన విధానంపైన కూడా ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాలి.